ఇడే తెచ్చారంటే ఇంకో ఓన్ వేసుకోవాలి మేము फिनिशिंग ओनिंग टूल फोर सिलेंडर हेड इंडिका ब्लैक దీని వల్ల ఏంటి ఉపయోగం బోరు కటింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ వస్తుంది ఫైన్ ఫినిషింగ్ అండి తే రెండు అరిగిపోతాయి ఆహా కోసం ఫినిషింగ్ వచ్చింది అనుకోండి ఆయిల్ మీద జారుతది యాస్టో సెక్షన్ రింగ్ మీద ఆ పాయింట్ కటింగ్ దట్టాలి అంటే మనం కొత్త సిస్టం లేస్తున్నాం సిలిండర్ బోర్ లో ఆ బోర్ ఏమవుతుందంటే కొత్త బోర్ స్టాండర్డ్ సైజ్ లో ఉంటుంది మనం వేసే సిస్టంకి దానికి రింగ్ లేస్తాము ఆ రింగ్ గ్యాప్ షైనింగ్ చేయాలి ब्लेड तोटे कटिंग इप्पुडु एमली पेपर तोटे स्मूथनेस पड़ती कंपलसरी कटिंग की किरसना उपयोगी आ किरसना चुकल चुकल पड़ती कटिंग అయిపోయిన తర్వాత మంచి గుట్ట తీసుకొని నాలుగు బోర్లు శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలి కొత్త క్లాత్ తీసుకొని నాలుగు సిలిండర్లకి నాలుగు కొత్త ఫిస్టన్లు ఇప్పుడు పెట్టి దాని యొక్క మెజర్మెంట్
ఫెలర్ గేజ్ తోటి మెజర్మెంట్ తీయాలి ఫెల్డర్ గేజ్ ఎన్ని పాయింట్లు ఉంటుంది అది 2.2 పాయింట్ ఫెల్డర్ గేజ్ ఇప్పుడు ఫెల్డర్ గేజ్ తోటి కొలిసింది ఏంటంటే 2.2 ఫెల్డర్ గేజ్ సిలిండర్ వాల్ కి పిస్టన్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ఆ ఈ 2.2 పిస్టన్ రింగ్ గ్యాప్ కవర్ చేస్తదన్నమాట 2 పాయింట్స్ పైన 3 పాయింట్స్ బిలోలో పెట్టాలి మనం 1 పాయింట్ పెడితే 2 పాయింట్లు 3 పాయింట్లు గ్యాప్ వస్తుంది సిలిండర్ బాల్ అన్నమాట ఇది దీనికి ఈ పిస్టన్ కి ఇక్కడ రింగ్స్ వస్తాయి ఈ రింగ్ గ్రూస్ ఈ కంప్రెసర్ రింగ్ హెల్పర్ రింగ్ మధ్యలో కింద వచ్చేసరికి ఆయిల్ రింగ్ వస్తుంది కొత్త పిస్టన్ చేసేటప్పుడు సిలిండర్ ఇంజన్ బోర్ చేసేటప్పుడు ఈ సిస్టాన్ని ఉపయోగించుకొని మనం కొత్త పిస్టన్స్ వేసుకోవాలి ఇప్పుడు నాలుగు పిస్టన్లు ఒకేలాగా ఉంటాయి నాలుగు బోర్లు ఒకేలాగా ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్ తెలుసుకోవడానికి ఒకటో నెంబర్ సిలిండర్కి ఒకటో నెంబరు రెండో నెంబర్ సిలిండర్ పిస్టన్కి రెండో నెంబరు మూడో నెంబర్ పిస్టన్కి మూడో నెంబరు నాలుగో నెంబర్ పిస్టన్కి మనం నాలుగో నెంబరు కొట్టి యాజిటీస్గా మళ్ళీ ప్యాక్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట మనకి ఎవరైతే వర్క్ చేయమని ఇచ్చారో వాళ్ళకి ఈ రకంగా అప్పచెప్పాలి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నమాట పిస్టన్స్ నాలుగు ఒకే రకంగా ఉంటాయి నాలుగు సిలిండర్స్ ఒకేలాగా ఉంటాయి ఆ డిఫరెంట్ తెలుసుకోవడం కోసం అని చెప్పి మనం దీన్ని ఉపయోగించుకొని నెంబర్ పంచ్ను ఉపయోగించి నెంబర్స్ కొట్టామన్నమాట అది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ప్యాక్ చేసేసి వాళ్ళకి మనం అప్పచెప్పాలి దీన్నే హైనింగ్ అంటారు కొత్త పిస్టన్స్ చేసే విధానం